ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరవక ముందే విశాఖలో మరో ఘటన జరగడం దురదృష్టకరం. విశాఖలో పరవాడ ఫార్మా కంపెనీలో సాయినర్ కెమికల్స్లోని రియాక్టర్ నుండి గ్యాస్ లీక్ అయి రసాయన వాయువులు అధిక మొత్తంలో మోతాదులో ప్రసన్న వాయువులు పీల్చి ఆరుగురికి అస్వస్థత. అయితే ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు గాజువాక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని తెల్లవారుజామున పరిశీలించారు పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా. మృతులు షిఫ్ట్ ఇన్ఛార్జ్ నరేంద్ర, గౌరీ శంకర్. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని తెలియజేశారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరవక ముందే మరో ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఇద్దరు మృతి చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేసిన లోకేష్ మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. గ్యాస్ లీకేజ్ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.